ఇక్కడికి రావటం నాకు అత్యంత సంతోషంగా ఎంతో సంతృప్తిగా ఉంది. దానికి కారణం ఈ సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల తరువాత నేను అత్యధికంగా గౌరవించేది అతి సన్నిహితంగా ఉండేది రచయితలతోటి. ఈ విషయం గోపాలకృష్ణ గారికి, పొరుచూరు వెంకటేశ్వరరావు గారికి, మా సత్యానంద గారికి, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. ఈనాటికి మా అనుబంధం అలాగే కొనసాగుతూ వస్తుంది. అంతటి గౌరవాన్ని నేను రచయితలకు ఇస్తూ ఉంటాను. రచయితలే లేకపోతే మేము లేవు అన్నది వాస్తవం. ఉదాహరణకి ఇది ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ కాదు, నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్. మరోలా అనుకోకపోతే నేను, రాఘవేంద్రరావు గారు, సత్యానంద గారు, మోహన్ బాబు గారి ఇంటికి ఈ మధ్య దీపావళి ఫెస్టివల్కి నేను వెళ్ళాం. వెళితే అక్కడ చాలా అందమైనటువంటి ఒక సోఫా ఉంది, ఐ మీన్ సింహాసనం ఉంది, వెండి సింహాసనం. అది రాగానే సరదాగా రాఘవేంద్రరావు గారు సత్యానంద గారు కూర్చో ఓ ఫోటో చాలా బాగుంటుంది అన్నారు. అది దూరం నుంచి చూస్తున్నాం, నాకు ఎంత అప్రోప్రియేట్గా ఉందంటే కరెక్టే కదా, ఆ స్థానంలో కూర్చొని అర్హత సత్యానంద గారు రచయితగా అనుకుంది కదా అని అనుకుంటున్నా, కానీ పక్కనే ఉన్నారు రాఘవేంద్ర గారు, తర్వాత కృష్ణరాజు గారు పిలిచారు, ఆ తర్వాత మోహన్ బాబు అక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత నేను కూడా ఏ ఆగండయా నేను వస్తాను. ఇది అద్భుతమైన స్టిల్. ఇది రచయితగా సత్యానంద గారిని మాత్రమే గౌరవించుకోవడం కాదు, రచయితలు అందరినీ మనం గౌరవించుకున్నట్టు. ఈ స్టిల్లో నేను ఉంటాను, నేను భాగస్వామిని అవుతానంటూ నాకు నేనుగా స్పందించి అక్కడికి వెళ్ళాము. చాలా చక్కటి స్టిల్ రాఘవేంద్ర గారు, అందరూ కూడా చాలా ఆనందించాం. ఆయన మాలో కూర్చొని కాదు, కాలు మీద కాలు వేసుకో, ధీటుగా నిలబడు, గర్వంగా ఉండు, నువ్వు లేకపోతే మేము లేవన్నట్లుగా అందరూ అంటే కనుక ఆయన కాలు మీద కాలు వేసుకుని, అది ఆయన మనస్తత్వం కాకపోయినా ఆయన కూర్చున్నారు. అక్కడ ఏం జరిగిందంటే, మోహన్ బాబు గారు ఎప్పుడేదో గెలుగుతుంటాడు కదా ఆయన, ఏమయ్యా రాఘవేంద్రరావు గారు నిలబెట్టి సత్యానంద గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, అది మహాదర్శకుడయ్యా ఆయన, దర్శకేంద్రుడయ్యా ఆయన అవమానిస్తావయ్యా అలాగా అని. ఏమయ్యా రాఘవేంద్రరావు గారు అమరశిల్పి జక్కన్న, మహానుభావుడు, ఒలి సుత్తి ఆయన చేతిలో ఉంటుంది, ఆయన దేని చెక్కాలి, ఒక కంటెంట్ ఉంటే కదా, ఒక శిల ఉంటే కదా, ఆ శిలేనయ్యా వాళ్ళ వాళ్ళ మనసులో వచ్చిన థాట్, కథ ఏమైనా కాదు అది, దాన్ని ఆయన అందంగా చూపిస్తారు, అందంగా చెక్కుతారు, ఆ రకంగా ఆయన దిట్ట, ఆయన తక్కువ చేయడం కాదయ్యా. వీళ్ళని గౌరవించుకోకపోతే మనకు మొరగలేదు, అది గుర్తు చేస్తానంటూ అంటే సరదాగా రోజు సాయంకాలం చాలా సరదాగా జరిగింది. ఇదంతా నాతో నాకు వాళ్ళతో ఉండే అనుబంధం. ఇంకా అలాగే మా వెంకటేశ్వరరావు గారు కానీ, పరుచూరి గోపాలకృష్ణ గారు కానీ, వారితో మాకు అనుబంధం ఇప్పటికీ ఎంతో హెల్దీగా ఆరోగ్యవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం పురుషులుగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు అవినోభావమైన ప్రేమ పంచుకునేంత గొప్పగా ఒక కుటుంబ సభ్యులాగా అయిపోయాం. అలాగే నాకు నా సినిమాకు మగమహారాజు రాసిన ఆకలి గారు ఇక్కడే ఉన్నారు, ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ సభకి నిజంగా నన్ను పిలవకపోయి ఉంటే కనుక నేను చాలా బాధపడేవాడిని, అసంతృప్తి లోనయ్యేవాడిని. అలాంటిది నన్ను పిలిచి నాకు చక్కటి అవకాశం ఇచ్చి మీ మధ్య ఇదగా చక్కటి అనుభూతిని పొందే అవకాశం ఇచ్చారు. అలాగే మహానుభావులు, అద్భుతమైన గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఎంతో టాలెంట్ ఉన్నవాళ్ళు, అలాంటి సృష్టికి ఈ రోజున నా చేతుల మీద సన్మానం చేయించే అవకాశం నాకు ఇవ్వటం అనేది ఇది నా జీవితంలో మర్చిపోయిన అద్భుతమైన ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఈవేళ విశ్వనాథ్ గారు కూడా వస్తారా అన్నారు, నేను ఎంతో ఎదురు చూశాను, బట్ ఎందుకు కారణం తెలియదు, రాలేదు, ఆరోగ్యం బాగుండలేదు అనుకుంటా. సో అలాంటి మహానుభావులు వాళ్ళందరూ కూడాను ఎంత కంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళ ఈ యొక్క తెలుగు సినీ పరిశ్రమని ప్రపంచ ప్రఖ్యాతిగా ఇది కాంచడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ని ఆ రకంగా వాళ్ళు ఇవ్వబట్టి రోజున మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక వరుసగా వస్తే కనుక ఈరోజు సన్మానించిన వాళ్ళలో ఆది విష్ణు గారు, వారితో నాకున్న పరిచయం చాలా తక్కువ, అయితే వారి గురించి విన్నవాళ్ళు ఎవరుంటారు, వారి గురించి ఆయన టాలెంట్ ఏమిటో తెలియని వాళ్ళు ఎవరుంటారు. సినిమాలకు ఆయన తక్కువగా రాసిన జంజాలగారితో వారికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. జంజాల గారితో నేను పనిచేసినప్పుడు వారి ద్వారా వారి గురించి విన్నాను, ఆయన టాలెంట్ గురించి విన్నాను. ఆయన రచయితగా, నాటక రచయితగా అద్భుతాలు సృష్టించారు, ఆయన నవల రచయితగా. వారికి ఈరోజు సన్మానం చేయడం నా
నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఇక రావికొండలరావు గారు, రావికొండలరావు గారు ఆయన మల్టీఫేస్టెడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక నాటక రచయితగా, ఒక సాహిత్యవేత్తగా, ఒక సంపాదకుడుగా, ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, అలాగే ఒక ఎన్నో రకాలుగా ఆయన గురించి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఎన్నో రకాలుగా ప్రజ్ఞాపాఠం వల్ల ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రావికొండలరావు గారు. రావికొండలరావు గారు ఆయన బాపు గారు రమణ గారికి అత్యంత ఆప్తుడు. ఆయన ఎప్పుడు సరే పసిపిల్లవాళ్ళ నవ్వుతూ ఏదో తమాషాగా జోకులు వేస్తుందా, కూర్చుంటూ కూడా ఏదో తమాషాగా మాట్లాడుతూ ఆయన అంటుంటే కనుక నాకు చాలా అనిపించింది. ఆయన పసి మనసు, పసి తనపు ఆ ఛాయలు ఇంకా ఆయనలో ఉన్నాయి. బహుశా దానికి కారణం ఆయన చందమామకి సుదీర్ఘకాలంగా సంపదకుడిగా ఉంటుందేమో అని అనుకుంటాను. ఆ చిన్నపిల్లవాడి మనసుతో ఆయనకు ఉండటం అన్నది ఆ రకంగా రావికొండరావు గారికి. ఇక మా కోదండరావు రెడ్డి గారు, ఆయన గురించి చెప్పాలంటే కనుక 2025 సినిమాల సుదీర్ఘ ప్రయాణం మాది. ఆయన మాకు ఒక దర్శకుడిగా కంటే కూడా ఒక ఆత్మీయుడిగా, ఒక స్నేహితుడిగా నాకు ఎప్పుడు కనబడుతుంటాడు. అలాంటి కోదండరామరెడ్డి గారికి ఈ రోజున జీవిత సాఫల్యం పురస్కారం దక్కడం, అది నా చేతుల మీదుగా చేయటం అన్నది, రాఘవ గారి చేతుల మీదుగా చేయటం అన్నది, అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ హీ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్స్. ఆయన ఎప్పుడు కూడాను స్వచ్ఛంగా ఉంటారు. ఆయన ఎలాంటి కల్మషాలు ఉండవు. ఏదైనా పని మీద ఉంటే ఆ పని మీద అలా ఫోకస్గా ఉంటుంది. ఆయన నేనే మేధావు, నేనేం చెప్తే అది అనే భావం కంటే అందరూ మేధావులై వాళ్ళందరి యొక్క టాలెంట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి తద్వారా మనం అది ప్రొజెక్ట్ చేయాలి. ఆ రకంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇది సమిష్టి కృషి అన్నదానికి బలంగా నమ్మే వ్యక్తి కోదండరామరెడ్డి గారు. అందుకనే ఆయన కూడా ఎప్పుడు రచయితలతోటి చాలా సన్నిహితంగా ఉంటారు. రచయితల నుంచి రాబట్టుకోవడానికి ఆయన ఎప్పుడు రచయితలతోటే ఆయన సాంగత్యం ఉంటుంది. ముఖ్యంగా సినిమా విషయంలో ఆయనకున్న ప్రత్యేకత మ్యూజిక్. మ్యూజిక్ రాబట్టడంలో ఆయన అంత ఇంత కాదు. ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవడానికి ప్రధానమైన కారణం కోదండరామరెడ్డి గారు, ఆయన సంగీత అభిరుచి. ఆ రకంగా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే కనుక చాలా చాలా బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి మాకు. అలాంటి సుదీర్ఘమైన ప్రయాణం చక్కటి స్నేహితుడు కోదండరామరెడ్డి గారితో నాకు లభించడం అనేది నాకు చాలా చాలా సంతోషం ఇచ్చే విషయం. ఆ రకంగా ఈ సందర్భంగా జీవిత సాఫల్యం పురస్కారం పొందినటువంటి కోదండరామరెడ్డి మిత్రుడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వండర్ఫుల్. అలాగే భువన చంద్ర గారు, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఒక మిలిటరీ మనిషి. విజయ్ బాపుడి గారు ఫస్ట్ టైం ఖైదీ నెంబర్ 786 అది చేస్తుండగా పరిచయం చేశారు. మిలిటరీ అయినా మన పాటలు ఏమి రాస్తారు? ఒక ఆరుద్ర గారు, ఓ ఆత్రేయ గారు ఇలాంటి మహానుభావులు ఉన్న ఆ టైంలో ఏంటి ఈయన రాస్తారా అన్న డౌట్ వచ్చింది. కానీ ఆయన గన్ను తీసుకుని రణరంగంలో ఎలా విజృంభించారో, ఈ సీనియర్ రంగంలో కూడా పెన్ను తీసుకుని అంతగా విజృంభించారు. వండర్ఫుల్ సార్. ఎందుకంటే ప్రత్యేకంగా ఏం చెప్తారంటే ఇది అతిశయోక్తి కాదు. మీ పాటలు, మూడు పాటలు ఆనాడు నా మీద రాసిన మూడు పాటలు నేటి యువతరం కూడా అవి కావాలని కోరుకుని వాళ్ళు రీమిక్స్ చేసి వాళ్ళందరూ నటించారంటే కనుక అది క్రెడిట్ గోస్ టు యూ. గువ్వా గోరింక మళ్ళీ రీమిక్స్ చేశారు. బంగారు కోడిపెట్ట రీమిక్స్ చేశారు. వానా వెళ్ళువాయి అది రీమిక్స్ చేశారు. ఇంతగా నేను చెప్పండి. సో ఇవన్నీ కూడాను మీకు ఎంతో ఆ క్రెడిబిలిటీ అంటే టైమ్లెస్ మీ యొక్క పెన్నుకి, మీ సాహిత్యానికి అనిపిస్తుంది. కాబట్టి ఈ జీవిత పురస్కారానికి మీరు అన్ని విధాలుగా అర్హులు. ఆ రకంగా మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది నాకు కృతజ్ఞత తెలిపిన అవకాశం నాకు రచయిత సంఘం నాకు ఇచ్చినందుకు వారికి నేను నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇద్దరు మహానుభావులు, ఇద్దరు మహాను వ్యక్తులు, విశ్వనాథ్ గారు, సంగీతం గారు, వీళ్ళు ఇద్దరు ఈ రోజున ఇక్కడ వచ్చుంటే కనుక ఇంకా పరిపూర్ణంగా ఉండేది. వాళ్ళు రాకపోవడం అనేది ఒక లోటుగా నేను భావిస్తున్నాను. బట్ కారణం ఏవైనా సరే వారిద్దరూ మనకి ఒక ట్రెజర్. మనకి దాదాపుగా మాయాబజార్ నుంచి ఎక్కడి నుంచో ఆ కాలం నుంచి కూడా ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తులు మనకి. వీరు
అరుదైన వ్యక్తులు, మనం జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి వ్యక్తులు, వాళ్ళ గురించి మనం గత ఫ్యూచర్కి తెలియజెప్పాల్సినంత గొప్ప ఘనత ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. అలాంటి వ్యక్తులు మనకి ఒక ట్రెజర్, వాళ్ళు మనకి అపురూపం మనకి. సో అలాంటి వారిద్దరి ఆశీస్సులు మాకు ఉండాలని, వారి ఆశీస్సులు రచయిత సంఘానికి కూడా ఉండాలని, మరొకసారి వారిని సన్మానించుకునే అవకాశాన్ని మీరు మళ్ళీ కలగజేసుకుని నాకు ఇవ్వగలిగితే కనుక చాలా చాలా అదృష్టంగా భావిస్తాను. ఈ సందర్భంగా ఇక్కడ రాఘవేంద్రరావు గారు, సత్యానంద గారు, ఎంతోమంది మిత్రులందరూ వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున ఓ మీరు వచ్చారు అశోక్ గారు. అండ్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ రచన సంఘానికి నా అభినందనలు.